అర్థమవుతుందండి. ఏమనుభవం కలిగిన వాళ్ళు? మేము పరలోకానికి వెళతాము. హల్లెలూయా. ఈ సీఎం అనుభవం కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాడి అనుభవం ఏంటంటే, మేము పరలోకంలో మేమే ఉండాలి. పరలోకంలో ఎవరయ్యంటే మేము, ఆ సీఎంలో ఎవరయ్యే ఉండాలంటే మేము అని చెప్పుకుంటున్నటువంటి వారిని గురించినటువంటి మాట ఈ మాట. ఏమనుకుంటున్నారు వీళ్ళు? మేము సీఎంలో ఉంటాం, మేము పరలోకంలో ఉంటాం, మేము దేవుడితో ఉంటాం, ఆ దేవుడి దగ్గర నేను ఉంటాను, ఆ దేవుడితో నీతి నిత్యము సదాకాలము నేనే ఉంటాను అనుకున్న ఈ సీయోనులో ఉన్న అనుభవం కలిగినటువంటి సంఘానికి, నేనే పరలోకానికి వెళ్తాను అనుకున్న సంఘానికి, నేనే నిష్ఠగా ఉన్నాను అనుకున్న సంఘానికి, నేనే ప్రతిష్ట కలిగిన ఉన్నాను అనుకున్న సంఘానికి, నేనే దేవుని కొరక జీవిస్తున్నాను అని చెప్పుకున్న సంఘానికి ఈ మాట రాస్తూ ఉన్నాడండి ఆమోస్. ఏమంటున్నాడు? శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికండి శ్రమ? సీయోనులో ఉన్న వారికి. ఈ అనుభవం వేరుది. యెరూషలేము అనుభవం మనం గమనించుదాం. యెరూషలేము అనుభవం ఎలా ఉంటుందంటే, వీరు ఎలా ఉంటారు? యెరూషలేము యొక్క అనుభవం, యెరూషలేము యొక్క కుమార్తెల యొక్క అనుభవం, యెరూషలేము యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, వీళ్ళు ప్రార్థనకి వస్తారు. ప్రార్థనకి వస్తారు, పండగలు చేస్తారు. అర్థమవుతుందా? ఎవరండి వీళ్ళు చెప్పండి? ఆదివారం ప్రార్థనలు ముందు 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 ఉంటారు, పాటలు పాడేటప్పుడు ముందు 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 ఉంటారు, ఆరాధన చేసేటప్పుడు ఎగిరి 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 ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ యొక్క అనుభవం ఎలాగంటే, యెరూషలేము కుమార్తెల అనుభవం. యెరూషలేము కుమార్తెలు ఎలా ఉంటారంటే, ఆదివారం ప్రార్థనలో ఉంటారు, సోమవారము లోకంలో ఉంటారు. ప్రైజ్ లార్డ్. పండగ వచ్చిందంటే అందరినీ పిలిచి చేయాల్సినవన్నీ చేసి బొమ్మలకి మొక్కి నీళ్లు పోసి దానికి ఎదురుగా చెప్పలు వేసుకుంటా ఉంటారండి. చెప్పండి గట్టిగా ఒక హల్లెలూయా. వీరెవరు? వీరు యెరూషలేము అనుభవం కలిగిన వాళ్ళే, వీరు ఆరాధన చేసేవాళ్ళే, వీరు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే, వీరు పెద్ద కాలంలో మునిగిన వారే. మేమే నిజమైన దేవుడిని ఆరాధించే వారిని అనుకుంటున్నవారు. ప్రార్థనకు వచ్చి ఆరాధనకు వచ్చి ఈ అనుభవంలో ఉంటారు, పోట్లాట వస్తే దానిలో అక్కడ ముందు ఉంటారు. అర్థమవుతుందా? ఏమి తేడా ఉండదు. ఎవరు అనుభవం ఇది? పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. పాస్టర్ గారు పోయిన తర్వాత మన ప్రయాణానికి వచ్చేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూస్తారు, పోతే ఆకు ఎదురు రావా అని అంటారు. అర్థమైందా? ఎవరు వీళ్ళు? ఎవరు వీరు? ప్రార్థనకు వచ్చేవారే. ఇంకొకటి ఉంది, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి, ఇంటి దగ్గరకు వచ్చి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వాడి ద్వారా మనం చూపించుకొని అన్ని మొదలు పెట్టాలి. ఏ అనుభవం ఇది? సీయోను అనుభవం. ఇది ఎటువంటిదంటే, గోడ మీద పిల్లి ఉంటుంది, అటు దూకుతామా ఇటు దూకుతామా, ఇటు ఉందామా అటు ఉందామా, ఎటు వీలైతే ఎటు వాటంగా ఉంటే అటు పోతా ఉంటుంది ఈ సీయోను అనుభవం. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అనుభవం ఏ రీతిలో ఉన్నది ఒకసారి ఆలోచన చేయి. నీ అనుభవం ఏ రీతిలో నడుస్తున్నావు? పెద్ద కాలంలో మునిగాను అనుకుంటున్నావు, అభిషేకించబడ్డాను అనుకుంటున్నావు, నేనే గొప్ప సంఘానికి వెళ్తున్నాను అనుకుంటున్నావు, నేను ఆరాధించేటువంటి దేవుడు గొప్పవాడు అనుకుంటున్నావు, కానీ నీ అనుభవం ఏ అనుభవంలో ఉన్నది? సీయోనులో దేవుడిని ఆరాధించే ఉన్నతమైన అనుభవంలో ఉన్నదా? లోకంలో సగము, దేవుడిలో సగము, గోడమైన పిల్లిలాగా అటు దూకుదామా ఇటు దూకుదామా, వీలైతే అది చేద్దామా ఇది చేద్దామని అటు ఇటు కలిగినటువంటి అనుభవాలను ఉన్నావా? నీ మూలనే ఈ రోజున క్రైస్తవ్యము పాడైపోతున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ మీరు అనుకుంటున్నారా, ఖచ్చితంగా ప్రభు యొక్క కార్యాలు ఈ రీతిగా సాతానుడు ఎందుకు ఈ విధంగా దూకుతున్నాడు అంటే, సరైనటువంటి ఒక నిష్ఠ కలిగిన అనుభవం లేదు, ప్రభు కొరకై నియమం కలిగిన అనుభవం లేదు,
సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే, సంఘమంతా ఉదయం 4 గంటలకు ప్రార్థన అంటే కొంతమందికి లెక్కే ఉండదు. 40 రోజులు ఉపవాసం చేద్దాం, మన గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు మన గ్రామం మన ప్రజలందరూ మారాలి అంటే వారికి లెక్క ఉండదు, వారికి నియమం ఉండదు, వారికి భయం ఉండదు, వారికి భక్తి ఉండదు. ఏ అనుభవం ఇది చెప్పండి, చెప్పండి అమ్మా, ఏ అనుభవం మీకు తెలియాలి, ఏ అనుభవం ఉన్నాం. అర్థం కావట్లేదా? నేను చెప్పే మాటలు ఈ అర్థం కాలేదన్నవాడు చేతులు ఎత్తండి. అర్థం కాకపోతే ప్రార్థన చేసి మెలకుండా పోతాను, అయ్యగారికి ఎత్తాను. నేను చెప్పే మాట మీకు అర్థం కాకపోతే చేతులు ఎత్తండి. అర్థమైతే చేతులు ఎత్తండి, మరి అర్థమైతే చేతులు ఎత్తండి, నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. ఒట్టిగా నేనేది అనుకోను, మీకు నిజంగా అర్థమవుతుంది అనుకుంటే మాత్రం చేతులు సరిగా ఎత్తండి. నాకు కనపడాలి, కళ్ళజోడు పెట్టుకున్నా, నాకు కనపడదు కదా, అందుకని సరిగ్గా పైకి ఎత్తండి అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఏ అనుభవంలో ఉన్నారు మీరు? మీ మనసాక్షి గారికి ఒకసారి నువ్వు చూడు, ఇరుషులేం అనుభవంలో ఉన్నావా? సీయోను అనుభవంలో ఉన్నావా? సీయోనులో ఉన్న అనుభవం అనుకుంటూ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఇరుషులేం అనుభవంలో నువ్వు నడుస్తున్నావు. నేను అనుకుంటా నేను సీయోను, నా దేవుని దగ్గర నేను ఉంటాను, ఆ ప్రభు దగ్గరికి నేను చేరుతాను, ఆ ప్రభు సన్నిధిలో నేను ఉంటాను. నా అనుభవం ఏంటి తెలుసా? నేను దేవుని కొరకై ప్రతిష్ట కలిగాను, నేను దేవుని కొరకై జీవిస్తున్నాను, నేను దేవుని కొరకై నిష్ట కలిగి ఉంటున్నాను, దేవుని కొరకై నేను నియమం కలిగి ఉన్నాను అని అనుకుంటున్నావు. కానీ నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ కార్యములు అన్నీ ఎలా ఉన్నాయి తెలుసా? ఆదివారం మాత్రమే దేవుడు మిగతా రోజుల్లో నీ అన్ని నీ ఇష్టమైపోతా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరా, నీ అనుభవం సరైనది కాదు, నీ అనుభవం సరైన నిష్ట కలిగిన అనుభవాలు లేవో, మారు మనసు కలిగిన అనుభవాలు లేవో, నిర్విసారంగా ఉన్నావు. ఎక్కడ నిర్విసారం? ప్రార్థన అంటే విచారం లేదు. అయ్యో ప్రజలు పాడైపోతున్నారయ్యా, అయ్యో ప్రజలు నశించిపోతున్నారయ్యా, అయ్యో యవనస్తులు నశించిపోతున్నారయ్యా, యవనస్తులు త్రాగిపోతున్నాయి, సంసారాలు కూలిపోతున్నాయి, త్రాగడం వల్ల సంసారాలు పాడైపోతున్నాయి, భార్య భర్తలు వేరైపోతున్నారు, విడిపోతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వారి జీవితాలు పాడైపోతున్నాయి అనే విచారం లేని సంఘముగా ఉన్నది. నీ కడుపే నీకు దేవుడై ఉన్నాడు, నీ సంపాదనే నీకు దేవుడై ఉన్నాడు, నీ భోగే నీకు దేవుడై ఉన్నాడు, నీ డబ్బే నీకు దేవుడై ఉన్నాడు, నీ ఆస్తే నీకు దేవుడై ఉన్నాడు. దేశాన్ని గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, ప్రజల గురించి కానీ, నశించిపోతున్నటువంటి ప్రజల గురించినటువంటి కానీ నీకు ఏ మాత్రము విశ్రామ లేదు. ఈ నిశ్చారం లేకపోతే నీకేమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? శ్రమ. ఎవరికి శ్రమ? లోకములో ఉన్న త్రాగుబోతుకి శ్రమ కాదు, లోకములో ఉన్న తిరుగుబోతుకి శ్రమ, లోకములో ఉన్న పాపులకి శ్రమ, లోకంలో జీవిస్తున్న వారికి ఆ శ్రమ, లోకంలో బాధపడుతున్న వారికి ఆ శ్రమ, వారికి ఎటూ లేదు. కానీ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, నేను దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పుకుంటూ, నేను దేవుని కొరకు నడుస్తున్నానని చెప్పుకుంటూ, నా దేవుడే నాకు కావాలని నిష్ట కలిగి జీవించుకుంటున్నానని అనుకుంటూ నీ అనుభవంలో నీకేమి లేదు తెలుసా? ఒక బాధ లేదు, ఒక విచారం లేదు, ఊరిని గురించిన విచారం లేదు. క్రైస్తవ్యం పాడైపోతుంది, సేవకులు పాడైపోతున్నారే, సంసారాలు పాడైపోతున్నాయి, క్రైస్తవం ఇంకా నానాటికి పతనమైపోతుంది, క్రైస్తవులు నానాటికి ఈ విధంగా హింసించబడుతున్నారే. వారి గురించిన ఒక భారంతో ప్రార్థన చేద్దామే, వారి గురించిన అక్కడ కలిగి ఉన్నామే అనుకునేటువంటి ఆలోచన లేనటువంటి సీయోను కుమార్తెలారా, మీరు నిర్విశారంగా ఉన్నారా? మీకు శ్రమ. ఎవరికి శ్రమ చెప్పండి? ఎవరికి శ్రమ? నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటూ ప్రభు సన్నిధికి వస్తూ ప్రభు కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నావే, ప్రభు కార్యాన్ని అలక్ష్యం చేస్తున్నావే. ప్రభు అంటే నీకు లెక్క లేకుండా ఉన్నది, ప్రభు అంటే నీకు బాధ లేకుండా, ప్రజలు నశించిపోతున్నారంటే నీకు ఏమాత్రము కూడా కొంచెము కూడా బాధ, కొంచెము కూడా వేదన, కొంచెము కూడా ఏమాత్రము అని గురించిన అక్కడ
లేని వారికి శ్రమని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న వారికి కాదు, ఒక క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావా, క్రీస్తు బిడ్డని చెప్పుకుంటున్నావా, బాప్తిసం పొందనని చెప్పుకుంటున్నావా, దేవుని కొరకనే జీవిస్తున్నానని చెప్పుకుంటున్నావా, నీకు శ్రమ. ఈ శ్రమ ఎవరికి, ఎందుకు? ప్రభు నీకు ఇచ్చినటువంటి రక్షణని నువ్వు కాపాడుకుంటూ నశించిపోతున్నటువంటి ఈ ప్రజలను, నాశనమైపోతున్నటువంటి ప్రజలను, కుటుంబాలు పతనమై చెడిపోయి సంసార జీవితాలు పాడైపోతున్నటువంటి ప్రజలను గురించిన భారం లేకపోతే నీకు శ్రమ. వారి గురించిన భారం ఎవరికి? నీకుండాలండి. వారి గురించినప్పుడు అక్కడ ఎవరికి ఉండాలి? నాకుండాలి. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకంటే చక్కగా తెల్లని బట్టలు వేసుకుని వచ్చి ఆదివారం దేవునికి స్తోత్రం అయ్యా అని ఆత్రం అని చెప్పుకొని హల్లెలూయా అని చెప్పి ఏది ఎదుటి మనిషి కూడా పలకరించకుండా మరలా వెళ్ళిపోయి మరలా ఆదివారం కనబడటానికి కాదు, దేవుడు నిన్ను రక్షించింది. దేవుడు నిన్ను రక్షించేందుకు తెలుసా? నిన్ను రక్షించి నీతో పాటు అనేక మందిని దేవుడు రక్షించాలని. ప్రభు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎవరి కొరకు వచ్చాడండి? నశించిపోతున్నా. నీవు ఒకప్పుడు నశించిపోయావు, ఒకప్పుడు నీ జీవితం పాడైపోయింది జీవితం, ఒకప్పుడు నీ కుటుంబ సంసార జీవితము ఎందుకు బలికి రాకుండా పోయింది, ఒకప్పుడు నీ కుటుంబ జీవితంలో అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక వ్యాధులు, అనేకమైన కార్యాలు ఉన్నాయి. వీటన్నిటిని విడిపించడానికి ప్రభు వచ్చాడు. ఇప్పుడు విడిపించబడిన తర్వాత నీవెవరి కొరకైనా ఉండాలి తెలుసా? దేవుడు నీ కొరక చేసినటువంటి పనిలో ఆయన వంతు నువ్వే చేయాలి. ఒకరోజు దేవుని సేవకులు వచ్చేంత వరకు నేను ఈ మాటలు చెబుతాను, వస్తున్నారు. ఒకరోజున ఎస్తేరు, ఎవరు ఆమె? ఒక దీనురాలు, తల్లి తండ్రులు లేనటువంటిది. ఆయన బంధువు చేత, ఆయన బాబాయ్ చేత, వాళ్ళ నాన్న చేత పెంచబడింది, మర్దకాయ చేత పెంచబడింది. ఈమె ఆ మొర్దకాయ ద్వారా పెంచబడి ఏ విధంగా నేను సరే రాణి అయిపోయింది. ఏమైపోయిందండి చెప్పండి? ఏమైంది? రాణి అయిపోయింది. అంతఃపురములో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా సర్దాగా ఆమె అంతులేని అవధులు, అంతులేని సంతోషం, అంతులేని ఆనందంతో ఆమె జీవిస్తుంది. బయట ప్రపంచమే తెలియనటువంటి ఒక అనుభవం. ఒకప్పుడు సరైనటువంటి స్థితి లేదు, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, తల్లిదండ్రులు లేరు, పెంచేవాళ్ళు లేరు, చెరపట్టబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఈమెని దేవుని యొక్క అద్భుతమైన రీతిలో ఏమైందంటే ఎస్తేరు రాణి అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు రాణి అయ్యింది. రాణి అయిపోయిన తర్వాత ఈమె కొద్ది రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈమె యొక్క ప్రజలు, ఎవరు ప్రజలు? ఎస్తేరు యొక్క ప్రజలు, ఎస్తేరు యొక్క వంశములో ఉన్నవాళ్ళు, ఎస్తేరు యొక్క రక్ష సంబంధులు, ఎస్తేరు యొక్క వారసులు, శ్రమ వచ్చింది. ఏమిటి శ్రమ అని చూస్తే వారి యొక్క వంశము, వారి యొక్క జాతి కి విరోధముగా ఒకడు పనిగట్టుకొని ఈ జాతిని అంతటిని నాశనం చేయాలని తీర్మానం చేసుకున్నాడండి. రాజు దగ్గర శాసనము పుట్టించేసి ఈ ఎస్సేరుకి సంబంధించినటువంటి ఆ జాతిని అంతటిని నాశనం చేయాలి అనేటువంటి కార్యాన్ని ఆయన చూపించాడు. చూపించిన తర్వాత ఇక్కడ ఈ రాణి అంతఃపురములో ఉంది, వీరికి సహాయం చేసే వాళ్ళు ఎవరో లేరు. అప్పుడు గుర్తొచ్చింది, ఈ మొర్దకాయ్ కూడా ఆ జాతికి సంబంధించిన వాడే కదా, ఆ ప్రజలందరికీ నాశనము సమీపమై ఉన్నది, నాశనము దగ్గరకు వచ్చేసింది, రాజు దగ్గర శాసనం వచ్చేసింది. యూదా జాతికి సంబంధించిన ఒక్కొక్కరిని, ఒక్కొక్కరిని హతము చేయాలి, వాళ్ళ నాశనం చేయాలి, ఒక్కడ కూడా లేకుండా, నామరూపం లేకుండా వాళ్ళు నిర్మూలన చేయాలి. ఇది శాసనం. వచ్చిన తర్వాత ఈ శాసనాన్ని చూసి ప్రజలు ఉనికిపోతున్నారు. రాజు యొక్క శాసనము జారీ అయిపోయింది,
ఈ శాసనం బయటకు వచ్చిందంటే యూదుడు అనేటువంటి వాడు ఎవడు బ్రతకడు. ఈ శాసనం రాజు ద్వారా వచ్చినటువంటిది, ఏదో మనుషుల ద్వారా కలిగినటువంటిది కాదు, రాజు నేరుగా శాసించినటువంటిది ఈ శాసనము అని ప్రజలందరూ ఉనికిపోతూ ఉన్నారు. ప్రజలందరూ ఉనికిపోతూ ఉన్నటువంటి సమయంలో మొర్దకై వచ్చాడు. అమ్మాయి ఎస్ఐరు ఇదిగో మన జాతి అంతటికి నాశనము సమీపించింది, నువ్వు కనుక ఉన్నావు అని. రాణి రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే రాజుగారు పిలవంగా రాణి గారు వెళ్ళకూడదు. రాజుగారి దగ్గరికి పిలవకుండా రాణి వెళ్ళిందా ఆమె జీవితము అంతే. ఏమవుతుందో తెలియదు, రాజుగారు ఏం చేస్తాడో తెలియదు అని అంతే. నేను ఏమైనా పర్వాలా, నా జాతిని నేను రక్షించుకోవాలి. ప్రజలాడు ఆమె తీర్మానం, నేనేమైనా పర్వాలా నా జాతిని నేను ఏం చేసుకుందామే. మీరు అక్కడ ఉపవాసం ఉండండి, నేను ఇక్కడ నేను నా పనివారితో నేను ఈ అంతఃపురములో ఉపవాసం ఉంటానని తీర్మానం చేసిందండి. అరే పండ్ర నా ఎల్లారి మీతో నాకేం పని, శుభ్రంగా నా బతుకేదో నేను బతుకుతున్నాను, సాటుగా బతుకుతున్నాను, మీకు మాకు సంబంధం లేకుండా హాయిగా తింటానని బతుకుతున్నాను, మళ్ళీ నా మీద పడ్డారా అని అనలా. మీరు అక్కడ ప్రార్థన చేయండి నా కొరకు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తా. ఈ రాత్రి వేళ విశ్వాసి, ఓ క్రైస్తవ విశ్వాసి, ఓ తిండిపోతు విశ్వాసి, నువ్వు దేవుని కొరకే ప్రార్థిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఉపవాస ప్రార్థన అంటే భయమో, ఉదయం 4 గంటల ప్రార్థన అంటే నిద్ర లేక సస్తానేమో భయమో. ఈ రాత్రి వేళ ప్రియమైన విశ్వాసి నీకు శ్రమ అంటున్నాడు. సీయోనులు నిర్విశాలంగా ఉన్నావా? నీకు శ్రమ. బాప్తిసం పొందాను నేను సీయోనుకి వెళ్తాను అనుకుంటున్నావా? నీవు లెక్క లేకుండా ఉంటే, నిర్విశాలంగా ఉంటే, బాధ లేకుండా ఉంటే, క్రైస్తవ పాడైపోతూ ఉంటే, నాశనం అయిపోతూ ఉంటే, నువ్వు తిని బాగా పడుకుంటూ ఉంటే దేవుడు ఊరుకోడు. ఏమన్నా తెలుసా? నీకు శ్రమ, నీకు శ్రమ. ఈ రోజున కొంతమంది ఉన్నారు అస్సలు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వాళ్ళు రావు వస్తూ వింటున్నారో కూడా తెలియదు. చదువుకున్న విజ్ఞా చదువుకున్న జ్ఞానులు వీళ్ళు, చదువు ఉంది కానీ దైవ జ్ఞానం లేదు. ఆరాధన 10:30 అంటే ఎన్ని గంటలకు వస్తారు కొంతమంది అంటే 12 గంటలకు ఈడ్చుకుంటా లాక్కుంటా కాళ్ళు పీక్కుంటా వస్తారు. నువ్వేం విశ్వాసివి? నువ్వు ఎలా విశ్వాసివి? నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు? ఏ విధంగా దేవుడు రాకడకొరకు ఎత్తబడతావు? దేవుడి రాజ్యంలో నువ్వు ఎలా ఎత్తబడతావు? ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు నీకు కఠినంగా ఉండవచ్చేమో కానీ నా మాటలను కనుక నువ్వు విన్నట్లయితే దేవుని వాక్యపు మాటలు నువ్వు పరలోకములో ఉంటావు. నువ్వు నిర్విశాలంలో ఉన్నావా? లెక్కలేని తరమలో ఉన్నావా? బాధలేని తరమలో ఉన్నావా? ఏమి నీకు పట్టనటువంటి రీతిలో ఉన్నావా? ఒకవేళ నేను తిరుపున్నాను అనుకుంటున్నావు, నీ కడుపే నీకు దేవుడై ఉంటాడు. నాకు ఇల్లు ఉందనుకుంటున్నావు, నీ ఇల్లే నీకు దేవుడైతే నీకు శ్రమ. బాధ ఉండాలండి, క్రైస్తవ్యాన్ని గురించి బాధ ఉండాలి. ఏదో బతుకు తెరువు కోసం కాదమ్మా ఈ పనులు చేసేది, ఏదో మేము రోగాలు పోగొట్టుకోవడం కోసం, రోగాల నుంచి విడిపించుకోవడం కోసం, అప్పులు తీరటం కోసం, అప్పులు పోగొట్టుకోవడం కోసం. దేవుని కొరకై జీవించాలి. ప్రభు రాకడ దినాల్లో ప్రభు కొరకై ఏం చేయాలంటే ఏదైనా చేయటానికి సిద్ధముగా ఉండాలి. కనీసము ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ప్రభువాని ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగినటువంటి ఆ అవకాశం మనకున్నాయి, ఉన్నదా లేదా? తిని 7 గంటలకల్లా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది దరిద్రులు. 7 అయిందంటే బాగా తింటారు, పడుకుంటారు. ఎలా, ఏ విధంగా దేవుడు మెచ్చుతాడు ఒకసారి ఆలోచన చెయ్యి, ఏ విధంగా దేవుడు ఒప్పుకుంటాడు ఒకసారి ఆలోచన చెయ్యి. ఉపవాస ప్రార్థన అంటే పాస్టర్ గారికి పని లేదు అనుకోవకండి. ఉపవాస ప్రార్థన చేద్దాం ఊరుకోరకండి. ఉపవాస ప్రార్థన చేద్దాం. యవనస్తులు వాళ్ళు పాడైపోతున్నారు, తాగుబోతలు అయిపోతున్నారు, తిరుగుబోతలు అయిపోతున్నారు, సంసారాలు కూలిపోతున్నాయి, సంసారాలు విడిపోతున్నాయి. వారి గురించి ప్రార్థన చేద్దామంటే ఇంటిలో రాలేకపోతున్నానండి అని చెప్పేవాళ్ళు కొంతమంది,
ఇంట్లో ఊరుకోవట్లేదు అన్నయ్యా అని చెప్పేవారు కొంతమంది. ఇవన్నీ గుడ్డి సాకులు కుడ్డి సాకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నువ్వు నిర్విసారంగా ఉన్నావా? ఈ రాత్రి వేళ నీవు ఏదో నేను పాత్ర తోత్రం ఆటలు లేదు, నథింగ్, ఈ ఆటలు పాటలు కాదండి. దేవుని దగ్గర ఒక విచారము కలిగి, దేవుని పని మీద ఒక వైరాగ్యము కలిగి, దేవుని కొరకు ఒక నిష్ఠ కలిగి, దేవుని కొరకు ఒక వైరాగ్యము కలిగి, దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ట కలిగి, దేవుని పని మీద ఒక అక్కర కలిగిన విశ్వాసముగానే ఉన్నావు అట్లయితే ఆ సీయోనులో నువ్వు ఆ శ్రమను తప్పించుకుంటావు. ప్రభు నీకు ఇచ్చిన భారం ఏమిటి? ప్రభు నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? ప్రభు నిన్ను రక్షించినటువంటి ఆయన సిద్ధం ఏమైనది? ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆయన రక్షణ కొరకై ఎందుకు ఇచ్చాడు? నీవు నిర్విసారంగా ఉన్నావా? నీకు శ్రమ. ఈ రాత్రి దేవుని సేవకులు మనం మధు వచ్చారు, వారికి మనము అప్పగించే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. నేను వాక్యాన్ని ఇంకా చెప్పాలి, చాలా ఉంది. హృదయంలో భారం చాలా ఉన్నది. హృదయం మంట నా హృదయంలో ఈ ప్రార్థనలు ఈ 40 రోజులు ఉదయం నాయన ఎందుకు పెడుతున్నాము అంటే నా కోసం కాదండి, నా కోసం అయితే నేను అక్కడే ప్రార్థన చేసుకుంటా. ప్రజల కొరకు, గ్రామం, చుట్టుపక్కల గ్రామాలే, ప్రభువా ఈ కొల్లకొండ గ్రామం, ఈ కుచ్చినపల్లి, ఈ మెల్లింపూడి, ఈ ఊళ్ళన్నీ రక్షించయ్యా, ఈ వడ్డేశ్వరం గ్రామాన్ని రక్షించయ్యా అని మంటతో కొంతమంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక తీర్మానానికి రా, ఒక వైరాగ్యముగా జీవించు. కొంతమంది ఇక్కడికి రాలేరు, ఏదో వాక్యం ఉందండి, ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి, ఇక్కడ వచ్చి నీ నీ భర్త కొరకు ప్రార్థన చేయి. ఇక్కడ ప్రార్థన ప్రార్థన అంటే రాదు కొంతమంది, వాళ్ళకి ప్రెస్టేజ్, మేము అంత దూరం వెళ్ళాము, మేము ఎంత దూరం వెళ్ళాము. ఒక ఆయన యెరూషలేములో బాప్తిసం, నువ్వు యెరూషలేములో బాప్తిసం తీసుకుని వస్తే ఏమి, ఇక్కడ బాప్తిసం తీసుకుంటే ఏమి? యెరూషలేములో తీసుకుని ప్రత్యేకత ఏమైనా ఉందా? యెరూషలేములో బాప్తిసం తీసుకున్న వాడికి ప్రత్యేకమైనటువంటి పరలోకం ఏమైనా ఉన్నదా? లేదండి. నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీ ఆలోచనలో మార్పు లేకపోతే, నీ నటన నీ జీవితంలో మార్పు లేకపోతే, నువ్వు సరైనటువంటి ఒక అనుభవం లేకపోతే, నువ్వు ఎక్కడ తీసుకున్నావు ఒకటే, నువ్వు తీసుకున్నావు ఒకటే, తీసుకోకపోయినా ఒకటే, నీకు శ్రమ. ఈ రాత్రి నీ అనుభవం ఎలా ఉన్నది? ఈ రాత్రి నీ అనుభవం ఏ రీతిలో ఉన్నది? ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవులాగా ప్రభు కొరకై ఒక విచారం ఉన్నదా? క్రైస్తవ్యాన్ని గురించిన విచారం ఉన్నదా? అయ్యో పతనమైపోతున్నారయ్యా, ప్రజలు హింసించబడుతున్నారయ్యా, క్రైస్తవ్యం పాడైపోతుంది, ప్రజలు నాశనమైపోతున్నారే అనే విచారం ఉన్నదా? కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, చేతులు రెండు ప్రభువు చెప్పండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసి నన్ను ముగిస్తున్నా. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమన్నా వస్తుంది బాబాయ్ కానుకలు పట్ల. స్తోత్రం ప్రభు, హల్లెలూయా. ఒక్క నిమిషం నన్ను కూర్చో, కడుము వచ్చిన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభా, మాకొక అనుభవాన్ని నేర్పించి, అనుభవంలో నేను మేము ఎదగాలయ్యా. సీయోనులో నిర్విసారముగా ఉన్న వారికి శ్రమ అని మీ వాక్యం చదివిస్తుందయ్యా. ప్రభు మేము ఒక నిర్విసారముగా ఉండకూడదు, ఒక భారము కలిగి, ఒక బాధ్యత కలిగి, ఒక అక్కర కలిగి మేము పొందిన రక్షణను ప్రభువా మేము నిర్లక్ష్యం చేయకుండా, మమ్మల్ని మేము నిందపరచుకొని, మమ్మల్ని మేము స్థిరపరచుకొని, మేము అనేక మందిని ప్రభు సంపాదించాలయ్యా. నశించిపోతున్న ప్రజల కొరకాయ, పాడైపోతున్నటువంటి ప్రజల కొరకాయ, పాడైపోతున్నటువంటి దేశాల కొరకాయ, పాడైపోతున్న ప్రజల కొరకాయ, ఒక విశారము కలిగిన ఒక సంఘటనగా ప్రభు మేము ఎదుగునట్లుగా సహాయం చేయి. అటువంటి అనుభవాన్ని మీరు మాకు ఇంకనో అధికముగా దయచేయా, అధికముగా నేర్పించి, అధికముగా నడిపించి మీ నామమును మీరు మహిమపరచుకోమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించి యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి వేళ మనము ఈ యొక్క సువార్త స్వస్థత పండుగల నిమిత్తమై